एमपीआर खबरदार कैसी है, खबरदार कैसी है, खबरदार सोशल मीडिया पे पुलिस वालों ने वाइ करी नसीजाले सोशल मीडिया टीम पे पुलिस वालों ने वाइ करी कांग्रेस प्रगति भवन मुट्टडी उद्रिक्तंगा मारिंदे गांधी भवन दग्गरे कांग्रेस कार्यकर्तलनु पोलीसुलु अड्डुकुन्नारु दींतो कांग्रेस वार रूम पै पोलीसुलु दाडिकि निरसनगा कांग्रेस श्रेणुलु गांधी भवन दग्गरे धर्नाकु दिगायि गांधी भवन दग्गर भारीगा पोलीसुलनु मोहरिंचारु बयटकु वेल्लकुंडा गेट्लकु बारिकेड्लनु अड्डं पेट्टारु దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? సుమిత్ర, రాజకీయ వ్యూహకర్త సునీల్ కన్గోలు కార్యాలయం పైన దాడి నిరసిస్తూ ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు గాంధీ భవన్ వద్దకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో సహా కొత్తగా కమిటీల్లో స్థానం దక్కినటువంటి నాయకులంతా కూడా గాంధీ భవన్కు వచ్చారు. ఇక్కడి నుంచి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడి కోసం బయలుదేరారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ప్రగతి భవన్కు బయలుదేరారు. కాసేపు గాంధీ భవన్ మెట్లపైన ఆందోళన నిరసన తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు గాంధీ భవన్ నుంచి ప్రగతి భవన్కు బయలుదేరినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున మోహరించినటువంటి పోలీసులు గాంధీ భవన్ గేట్ల వద్దనే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకి అదేవిధంగా పోలీసులకు మధ్యన పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ దిష్టి బొమ్మని దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. సో ఈ సందర్భంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన క్రమంలో పోలీసులు కార్యకర్తలకు మధ్యన వాగ్వాదము తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నుండి వారితో మాట్లాడదాం. చెప్పండి జగ్గారెడ్డి గారు, ఈరోజు మీ పార్టీకి స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నటువంటి ఎస్కే కార్యాలయం పైన దాడి కావచ్చు, మీరు నిరసన తెలుపుతుంటే అరెస్ట్ చేయడం కావచ్చు, దీనిపైన మీ స్పందన ఏంటి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? లేదు, స్పందన ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాత్రి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ మీద ఎవరైతే పోలీసు యంత్రాంగము టీఆర్ఎస్ గవర్నమెంటు ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి తీసుకోవడము ఇదంతా వాళ్ళు రాత్రి 3-4 గంటలు ఆడిన ఏదైతే ఆడిరో ఆట దాన్ని వాస్తవాన్ని కూడా చాలా సీరియస్ మ్యాటర్గానే తీసుకుంటున్నాము. రాత్రి నుంచి ముఖ్య నాయకులు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా నిరసనలు తెలుపుతున్నారు. పొద్దునప్పుడు గాంధీ భవన్లో కూడా చాలామంది కొంత జిల్లాల నుంచి నాయకులు వచ్చారు, వాళ్ళు కూడా నిరసన తెలుపుతున్నారు. మొత్తం మీద జిల్లాలో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఢిల్లీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా అక్కడ కూడా ప్రగతి భవన్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఏది ఏమైనా అంటే ఇది ఒకరోజుతోటి మా సమస్య పరిష్కారం కాదు. ఇది ఈరోజు దీని కార్యక్రమానికి సంబంధించిన ఇమ్మీడియట్లీ యాక్షన్లకు రావడం జరిగింది. ఇంకా దీని మీద కార్యాచరణ ప్రకటిస్తాం, ఎందుకంటే ఇది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఆర్గనైజేషన్ మ్యాటర్లో ఇన్వాల్వ్మెంట్ అయింది గవర్నమెంట్. కాబట్టి మేము దీన్ని చాలా తీవ్రంగానే మేము పరిగణలో తీసుకుంటున్నాము. దీన్ని ఏదో నిన్న రాత్రి అరెస్టులతోటి వాళ్ళు పొద్దున మా నిరసనలతోటే కాకుండా రేపు ఎల్లుండి అంటే వాస్తవాన్ని కూడా ఈ పోలీసు కొంతమంది అధికారులు ఈ తీరుని ఎట్లా ఎండగట్టాలి, ప్రభుత్వం ఈ ఓవర్ యాక్షన్ ఎట్లా అరికట్టాలి, దీని మీద కొంత కార్యాచరణ చేసుకొని తీవ్రస్థాయిలో చట్టపరిధిలోనే న్యాయ పోరాటము చట్టపరిధిలోనే కార్యాచరణ కార్యక్రమాలు తీసుకునే ఒక ఆలోచన చేయడం కూడా జరుగుతుంది నిరసన తెలుపుతూ. ఓకే, అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీలు స్ట్రాటజిస్టులను పెట్టుకుంటూ ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ కూడా పెట్టుకున్నది, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా పెట్టుకున్నారు. కానీ ఎక్కడా కూడా స్ట్రాటజిస్టులు పెట్టుకున్నటువంటి కార్యాలయంలోకి వెళ్ళి చొచ్చుకు వెళ్ళి ల్యాప్టాప్లు కంప్యూటర్లు సీజ్ చేసినటువంటి పరిస్థితులు చూడలే. ఇప్పుడు మీకు స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ఎస్కే కార్యాలయంలోకి వెళ్ళడము, వాళ్ళ ల్యాప్టాప్లని సీజ్ చేయడము, అదేవిధంగా ఒక 5 సిబ్బందిని అరెస్ట్ చేయడము, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనుకుంటున్నారు? ఓవర్ యాక్షనే రియల్లీ. పోలీసు కొంత అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కొంతమంది అధికారులు అదేం దరిద్రమో కానీ ఆ అధికారులు కొందరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కనుసంద ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి తెలియకుండా ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద ఎప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం మీద కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా
సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంటది వాళ్ళ అవినీతి మీద ప్రచారం చేస్తుంటది దీని అరికట్ట దీని ఈ యొక్క అంటే మీడియా ద్వారా పోయే ప్రచారాన్ని ఆపాలి అనే ఒక వాళ్ళ యొక్క కేసీఆర్ యొక్క ప్రయత్నంలో ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా ఏదో నిన్న జరిగింది కదా అని వదిలేస్తే దీనికి ఒక వాళ్ళకు కూడా ఏందంటే ఒక భయం అనేది లేకుండా వెళ్ళిపోతది కాబట్టి మేము నిన్న నిరసనలు ఈ రోజు నిరసనలే కాకుండా ఒక ఇది ఒక నిరంతర కార్యక్రమం తీసుకుంటాం దీని తేల్చాలిగా అసలు ఈ రాష్ట్రంలో అసలు ఉండాలా ఉండొద్దా అసలు పోలీసు ఏంది వీళ్ళ కథలేంది వీళ్ళ డ్రామాలేంది పోలీసులై వీళ్ళ డ్రామాలేంది ఆ తొత్తుల ఆ పోలీస్ అధికారులు కొందరు ఆ ఓవర్ యాక్షన్ ఏంది అసలు ఎవడెవడు ఈ అధికారులు ఇంత ఇదంతా కొంత చేయాలి చేసి సరే మాకు 200 మందిని 500 మందిని చేయాలని చూస్తున్నారు అందుకే ఇమిడియట్లీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుంటాము పెట్టుకొని దీని మీద ఇంకా సీ తీర స్థాయిలో ఎలాంటి కార్యాచరణ కార్యక్రమం చేయాలనో అసలు ఈ దెబ్బకు తాడోపేడో తెలుసుకునే ఒక కార్యాచరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది చేస్తాం అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నారు కేసీఆర్కి వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నారు ఆ కేంద్రంగానే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కూడా జరుగుతుందనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు నిజంగా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కవిత లిక్కర్ స్కామ్లో ఉంది దాని మీద పెట్టిరు తప్పేముంది కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా అటో ఇటో ఉంటే వీళ్ళు చేయలే చేస్తలేరా కాబట్టి ఇప్పుడు కవిత లిక్కర్ స్కీమ్లో లిక్కర్ స్కామ్లో ఉంది ఆడ సిబిఐ ఎంక్వైరీ చేస్తూనే ఉంది వాళ్ళు ఏం బీకలేక ఈడొచ్చి మా మీద పడితే మేమేం చేస్తాం దానికి సిబిఐని బీకని ఉంటే అంత దమ్ము ఉంటే నీకు ఆడేం బీకలేవు ఈడ మా ఆఫీసుల మీద దాడి చేస్తా అంటే మా దగ్గర పోలీసు లేదన్నా ఆడంటే హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి లోపల పడితే పడేస్తారు కానీ ఇక్కడ భయం ఉంది అంటే మేము కూడా ఊకోము దీన్ని మేము మా మేము కొంత యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే దీన్ని సీరియస్గా తీసుకుంటాం ఎందుకంటే డైరెక్ట్గా మా కార్యాలయాన్ని అనుబంధ కార్యాలయానికి సంబంధించిన దాడిని మేము కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎట్లా తీసుకోవాలనేది చెప్తాం అంటే ప్రభుత్వాన్ని నిజంగా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అరే ఎట్లా ఉత్తగ ఎట్లా కూలుస్తాము మేము 5 మంది 6 మంది ఉన్నాము అంతే కదా 5 మంది ఉన్నాము మేము 5 మంది గవర్నమెంట్ ఎట్లా కూలదీస్తాము మేము ఏం చేసినా ప్రజల సహకారం తీసుకొని ఓట్ల రూపాన గవర్నమెంట్ పడేస్తాం అది ప్రజాస్వామ్యం కదా అవి అలాంటి సిస్టాన్ని కూడా కేసీఆర్ మొత్తం తొక్కుతా అంటే ఎట్లయితుంది అట్లా కాదు కదా సరే టైం నీది ఉంది కాబట్టి నువ్వు తొక్కుతున్నావు టైం మాది వస్తే ఇది ఈ అలవాటు నీకు రివర్స్ అయితే ఏం చేస్తావు అప్పుడు కాబట్టి మేము కొంత పార్టీగా ఈ వార్ రూమ్ మీద దాడిని సీరియస్గా తీసుకొని కొంత టీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము మొత్తం మీద ఛాలెంజ్గానే తీసుకుంటాం దీన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీని చూస్తే ఏమన్నా భయం అవుతుందా ఎందుకు ఒక కార్యాలయాన్నే సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నిజంగా చెప్పాలంటే బీజేపీ ఎంత హైప్ చేసినా కూడా వాళ్ళకి ఓటు బ్యాంక్ లేదు కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ ఉంది కాంగ్రెస్కి లీడర్షిప్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్కి ఎప్పుడైనా కాంగ్రెస్ తోటే ప్రమాదము రాజకీయంగా ఓట్ల రూపాన్ని భయం అయితే కాంగ్రెస్కి ఉంటుంది ఖచ్చితంగా టీఆర్ఎస్కి ఉంటుంది కాబట్టి మరి ఈరోజు సడన్గా ఇటు మళ్ళీరు అని అంటే బహుశా ఏదో కారణం ఉంటుంది వాళ్ళ అంచనా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ అది ఏది ఉన్నా ఇట్లా ఇంత 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 దుర్మార్గంగా ఇట్లా రావడం అనేది ఇది గతంలో మేము ప్రభుత్వాలు పరిపాలించిన ఎప్పుడు ఇట్లా చేయలే కదా కాబట్టి మేము కూడా దీన్ని పార్టీ పరంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకుంటాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తుండు కేసీఆర్ దీనిపైన ఎట్లా స్పందిస్తారు మీరు ఏముంటుంది ఎన్నో జాతీయ పార్టీలు ఎంతోమంది పెట్టారు అందులో ఇది ఒకటైతుంది చాలామంది పెట్టారు కదా చాలా ప్రాంతీయ పార్టీల వాళ్ళు పెట్టారు వాళ్ళు ఎట్లా పెట్టి దుంకులాడరు ఈయన కూడా ఎట్లా దుంకులాడతారు మళ్ళీ తర్వాత కనకుండా పోతాడు అంతే సక్సెస్ కాదంటారా సక్సెస్ కాదు పిల్లల పరిష్కారం అదంతా ఏదో తెలంగాణ కాబట్టి ఆటాడింది తెలంగాణ మూమెంట్ కానీ తెలంగాణ మూమెంట్ లేకపోతే కేసీఆర్ లీడర్ అవుతుండేనా అంతే చిన్న మాట అంతే కదా థ్యాంక్ యూ అండి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పైన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే విధంగా తాము పోస్టులు పెట్టడం ఏ విధంగా తప్పవుతుంది ఇంత దుర్మార్గంగా వ్యవహరించడాన్ని తాము సహించము సో ఎస్కే కార్యాలయం పైన దాడిని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఎమర్జెన్సీ మీటింగ్ను కూడా పెట్టుకుంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణను ఇక్కడితో ఈ ఆందోళనని విరమించము భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తామనేటువంటి మాటను జగ్గారెడ్డి చెప్తున్నారు సో మొత్తానికైతే గాంధీ భవన్ దగ్గర అరెస్టుల పర్వం కొనసాగుతుంది మరి కాసేపట్లోనే ఇక్కడికి హాజరైనటువంటి కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకి తరలించేటువంటి ప్రక్రియ